మీడియా సమావేశంలో పొంగులేటి మాట్లాడుతూ 2014 18లో వచ్చిన ఒక్క సీటు కూడా మీకు దక్కనియమన్నారు. ఒక ఖమ్మం జిల్లానే కాదు నాలా నష్టపోయిన వందలాది మంది నేతల్లో రాజకీయ నిర్ణయం తీసుకుంటాం. ఎవరికి గౌరవం లేదు, మీ పార్టీలో కొద్ది రోజుల్లో అందరూ బయటకు వస్తారు. గత వంతవ రోజులుగా గుర్తుకు రాని సస్పెన్షన్ జూపల్లి ఖమ్మం రాకతో ఎందుకు గుర్తు వచ్చింది? నన్ను రాజకీయ సమాధి చేయాలని చూపించి నిజం కాదా? కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఇస్తానని రాజ్యసభ టికెట్ ఏమైంది? నా కొడుకు రిసెప్షన్ కు వచ్చిన ప్రజలకు చూసి కళ్ళు కుట్టాయా? నన్ను నమ్ముకున్న వేలాది మందిని ఇబ్బంది పెట్టి ఎలాంటి పదవులు ఇవ్వకపోయినా మమ్మల్ని నమ్మే ఉన్నారు. ఇప్పటి వరకు నేను నమ్మిన సిద్ధాంతం కోసం నన్ను ఆశీర్వదించే ప్రజల కోసం ఎప్పటికైనా పోరాడతా. సీనన్నకి రాబోయే రోజుల్లో మంచి ప్రాధాన్యత ఇస్తానన్న మాట వేదిక సాక్షిగా అబద్ధమా? నన్ను కాదు, ఏ చిన్న పదవన్నా ఏ చిన్న పోస్టింగ్ అన్నా ఏనాడైనా ఒక్కటంటే ఒక్కటి మీరు నన్ను నమ్ముకున్న వాళ్ళకి కానీ నాకు కానీ సహాయం చేశారా? అయినా ఎందుకు నమ్మానంటే నా స్వార్థం కోసం, నన్ను నమ్ముకున్న కార్యకర్తల స్వార్థం కోసం కంటే కూడా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేస్తారని మీరు పలికే మాటలు నమ్మాను. మీ మాటలు ఎంత అద్భుతంగా ఉంటాయో అప్పుడు నాకు తెలిసింది, అవి ఎంత ఎగుటుగా ఉంటాయో ఇప్పుడు తెలుస్తుంది. ఆ రోజు మీ మాటలు మేడిపండు మాటలని గ్రహించలేకపోయాను. అంతేకాదు, ఇలా చెప్పుకుంటూ వస్తే అనేక అంశాల్లో అనేక ఇబ్బందుల్లో ఎవరైతే నమ్మి టిఆర్ఎస్ పార్టీ కోసం ప్రొఫెసర్ కోదండరామ్ గారు కానీ ఆల నరేంద్ర గారు కానీ ఈటలన్న రాజేంద్రన్న కానీ ఇలా ఇంకొకళ్ళ పేరే విజయశాంతి గారు కానీ ఇలా జయశంకర్ ప్రొఫెసర్ జయశంకర్ సార్ కానీ ఇలా అనేక మంది యోధాని యోధులు మేధావులు యువకర్తలు వాళ్ళందరి కష్ట ఫలితమే ఈనాటి తెలంగాణ రాష్ట్రం. నేనైనా గ్రహించాల్సి ఉండే ముఖ్యమంత్రి గారు ఒక్క దగ్గర నేను తప్పు చేశాను. ఇటువంటి యోధాని యోధులు మేధావుల మేధావ సంపదని మీరు సేకరించి వాళ్ళని పార్టీ నుంచి ఎలా అగౌరవపరిచి పంపించారో నేను మిస్ అయ్యాను. ఆ మిస్ అయిందే నాకు ఈనాడు ఈ ఫలితం. నమ్మి మీ దగ్గరకు ఎవరైతే వచ్చారో, నమ్మి ఎవరైతే వ్యక్తులు మీ దగ్గర ఉన్నారో, వారిని ఏ రకంగా మీరు హక్కును చేర్చుకున్నారో ఉదాహరణకి వాళ్ళని చూసి ఉండి ఉంటే నాకు ఆ రోజే జ్ఞానోదయం అవ్వాల్సి ఉండే. అక్కడ నేను పొరపాటు చేసిన మాట యథార్థము అని ఉమ్మడి ఖమ్మం జిల్లా నా అభిమానులతో పాటుగా యావత్ తెలంగాణ బిడ్డలకి క్షమాపణ చెప్పుకుంటున్నాను. అంతేకాదు, ఏదైతే గడిచిన నేను 100 రోజుల నుంచి అనేక అంశాల మీద లేవనెత్తాను, అనేక విషయాలు చెప్పాను. ఏ ఒక్క విషయమైనా అబద్ధమైతే ఇక్కడ ఏదో ఇద్దరో ముగ్గురో నలుగురో అధికార దాహంతో వాళ్ళ పదవుల కోసం మాట్లాడటం తప్ప నేను మాట్లాడింది ఏ ఒక్కటైనా అబద్ధం ఉంటే మీరు స్పందించాల్సి ఉండే. అప్పుడు కాదు ఇప్పుడు అడుగుతున్నాను. అయినా నాకు తెలియని విషయం ఒకటి, అయ్యా ముఖ్యమంత్రి గారు, నేను జనవరి 1వ తారీఖు నుంచి మీరు చేస్తున్న అన్యాయాలు అక్రమాలు దోపిడీల గురించి అంశాలు వారిగా నేను చెప్పుకుంటూ వచ్చాను. ఈ 100 రోజుల్లో నన్ను సస్పెండ్ చేయాలని గుర్తులేంది? ఈ 100 రోజుల్లో నన్ను ఈ పార్టీ నుంచి బహిష్కరించాలని గుర్తులేంది? నిన్న కొత్తగూడెం సమావేశానికి జూపల్లి గారు వచ్చేసరికి మీకు ఎందుకు గుర్తొచ్చిందో ఒకటైతే నేను బలంగా చెప్తున్నాను, 2014 2018లో మీకు ఒక్కొక్క అసెంబ్లీ సీట్లు వచ్చాయి. కానీ 2023 అంటే ఈ సంవత్సరం జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల దీవెనలు ఆశీస్సులతో
असెంబ్లీ గేటు తాకనీయను అసెంబ్లీ గేటు తాకనీయను చివరగా నీళ్ళు నిదులు నియమకాలు ఏ నీళ్ళ కోసమైతే ఏ నిదుల కోసమైతే ఏ నియమకాలు వస్తాయని నా తెలంగాణ యువత ఆరాటపడ్డదో ఈ అన్ని అంశాలలో ఎవరికి ఏమి వచ్చిందనేది నాకు తెలియదు కానీ కలవకుంట్ల కుటుంబానికి మట్టుకు వరదలా ఇవన్నీ వెళ్ళాయనేది మట్టుకు చెప్పక తప్పదు చెప్పక తప్పదు నీళ్ళు కాని నిదురు కాని నియమకాలు కాని వారి కుటుంబానికి మట్టుకు అద్భుతంగా తెలంగాణ రాష్ట్రం వస్తే బంగారు తెలంగాణ అయితే కాకపోయినా వారి కుటుంబం మట్టుకు బంగారు కుటుంబం అయితే అయ్యింది ఏది ఏమైనా ప్రజల ఆశీస్సులు దీవెనలతో రామనాసురుడి కబంధ అస్తాల నుండి శ్రీరామచంద్రుడు అంటే భద్రాద్రి శ్రీరామచంద్రుడు పాదాలనైతే తాకే అవకాశాన్ని ఈ రామనాసురుడు నాకు ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా వారికి కృతజ్ఞతలు చెబుతూ ప్రజాక్షేత్రంలో ప్రజల మధ్య ఒక ఉమ్మడి ఖమ్మం జిల్లానే కాదు నిన్ననే చెప్పాను యావత్ తెలంగాణలోని అన్ని ప్రాంతాలలో నాలా నష్టపోయిన వందలాది మంది రాజకీయ నాయకులతో వేలాది మంది అభిమానులతో లక్షలాది మంది అభిమానులతో తప్పకుండా కొద్ది రోజుల్లోనే ఒక రాజకీయ నిర్ణయం తీసుకుంటాము అని మీ ద్వారా యావత్ తెలంగాణ బిడ్డలకి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.